Today we will discuss about the effect of fluorocarbons on the ozone layer. Okay, ozone formula fluoro mariyu fluorocarbon yokka prabhavam. Okay, so here gaseous envelope surrounding our earth is called the atmosphere. So here the gaseous envelope surrounding our earth is called the atmosphere. And so mana bhoomini mana earth ni chutti avarinchunna vayu vachadanu ante gaseous envelope avarinchunna vayu vachadanu so vayu vachadanu vatavaranam ane అంటారు. ఓకే, సో ద గ్యాసియస్ ఎన్వలప్ సరౌండింగ్ అవర్ ఎర్త్ ఇస్ కాల్డ్ ద అట్మాస్ఫియర్. సో ఇక్కడ మన భూమి యొక్క వాతావరణంలో ఉండే గాలి, ఓకే, సో మన భూమి యొక్క వాతావరణంలో ఉండే గాలి, సో ముఖ్యంగా అంటే ఆ యొక్క గాలిలో ముఖ్యంగా ఉండే వాయువులు, సో N2O2CO2, N2O2CO2H2O3O2NO, ఓకే. సో అంటే మన యొక్క భూమిని చుట్టి ఆవరించున్న వాయు వచ్చేదనం వాతావరణం అని అంటాం. సో మన భూమి యొక్క వాతావరణంలో ఉండే గాలిలో ముఖ్యంగా ఉండే వాయువులు N2O2CO2H2O3O2 అండ్ NO, సో మరియు ఓ ఆక్సిజన్ కూడా అండ్ ఓ కూడా. సో ఇవి ఈ వాయువులే ముఖ్యంగా మన భూమి యొక్క వాతావరణంలో ఉండే ముఖ్య వాయువులు. ఓకే, సో అయితే మన భూమి యొక్క వాతావరణాన్ని మన ఎర్త్ యొక్క ఎన్వైరన్మెంట్ని మన భూమి యొక్క వాతావరణాన్ని సో ఆయా ప్రాంతాల్లో ఉండే ఉష్ణోగ్రత మార్పుల ఆధారంగా ఉష్ణోగ్రత మార్పుల ఆధారంగా సో పెక్కు పొరలుగా అంటే సెవెన్ లేయర్స్ పెక్కు పొరలుగా అంటే సెవెన్ లేయర్స్ సో సెవెన్ లేయర్స్ కాబట్టి విభజించడం జరిగింది. అంటే సో ఇక్కడ మన వాతావరణంలోని ప్రముఖ ప్రాంతాలు అలాగే వాటి ఉన్నతాంశ వ్యాప్తులు మీన్స్ యాటిట్యూడ్ రేంజెస్ ఈ యాటిట్యూడ్ రేంజెస్ సో మరియు ఈ ఉష్ణోగ్రత వ్యాప్తులు అంటే టెంపరేచర్ రేంజెస్ ఆల్టిట్యూడ్ రేంజెస్ అండ్ అలాగే టెంపరేచర్ రేంజెస్ ఈ టెంపరేచర్ రేంజెస్ ఇంకా ఇందులో ఆయా ప్రదేశాలలో ఉండే సో ముఖ్యమైన వాయువులు సో కొన్ని విధాలుగా విభజించి సో వాటిని చెప్పడం జరిగింది. ఓకే, అంటే ముఖ్యంగా సో మన యొక్క వాతావరణాన్ని
मन ओक भूमि वातावरण सो डिस्क्राइब जरिए अभी एला सर चूद सो इतना ओके सो थर्मोस्फीयर एंड मीसोस्फीयर ओके सो इकड़ा स्ट्रेटोस्फीयर ओके ट्रोपोस्फीयर स्ट्रेटोस्फीयर सो इधर ओजोन लेयर ओजोन लेयर ओके सो इतना ट्रोपोस्फीयर सो भूमि सो इधे इक्वेटे 35 मिलीमीटर्स सो 33 किलोमीटर्स ओके 35 इधी 33 इधी 17 and 35 सो ఈ విధంగా సో దీంట్లో చూసినట్టుగా ఒకసారి అబ్జర్వ్ చేయండి సో దీంట్లో చూసినట్టుగా సో మన యొక్క భూమి వాతావరణాన్ని ఆయా ప్రాంతాలకు వచ్చిన యొక్క మార్పుల ఆధారంగా సో సెవెరల్ లేయర్స్ గా ఈ సెవెరల్ లేయర్స్ గా విభజించడం జరిగింది సో ఇప్పుడు మన యొక్క వాతావరణాన్ని ప్రముఖ ప్రాంతాలు సో వాటి యొక్క ఉన్నతాంశాలిట్యూడ్ రేంజెస్ అండ్ ఈ టెంపరేచర్ రేంజెస్ ఇదను ఆయా ప్రదేశాలలో ఉన్న ముఖ్యమైన వాయువులు సో ఈ ఒక పట్టిక ద్వారా ఇవ్వడం జరిగింది సో ఆ పట్టిక కూడా మనం అబ్జర్వ్ చేస్తే సో మన వాతావరణంలోనే
ముఖ్య ప్రాంతాలు వాతావరణంలోని ముఖ్య ప్రాంతాలు ఆ ప్రాంతాలు ఏంటో ఆల్రెడీ మనం ఇప్పుడే చూడటం జరిగింది. ట్రోపోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎట్మాస్ఫియర్ నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత పిల్లలు ఓకే. సో ఇక్కడ రీజియన్ అంటే ప్రాంతం ఆల్టిట్యూడ్స్ రేంజ్ ఆల్టిట్యూడ్స్ రేంజ్ అంటే సో ఉన్నతాంశ వ్యాప్తి కిలోమీటర్స్ లో ఇన్ కిలోమీటర్స్ అండ్ టెంపరేచర్ రేంజెస్ టెంపరేచర్ రేంజ్ సో ఇది డిగ్రీస్ లో డిగ్రీస్ సెల్సియస్ డిగ్రీస్ లో రీజియన్ ఆల్టిట్యూడ్స్ రేంజ్ టెంపరేచర్ రేంజ్ అండ్ మేజర్ గ్యాసెస్ ప్రెసెంట్ ఓకే అంటే ఆ ప్రాంతంలో ఉండే ముఖ్యమైన వాయువులు ఓకే. సో ఫస్ట్ది ట్రోపోస్ఫియర్ రీజియన్ ట్రోపోస్ఫియర్. సో ఈ ట్రోపోస్ఫియర్ యొక్క ఆల్టిట్యూడ్స్ రేంజ్ కిలోమీటర్స్ లో కనుక చూస్తే సో 0 to 11 kilometers అండ్ ఈ ట్రోపోస్ఫియర్ యొక్క టెంపరేచర్ రేంజ్ సో 15 to -56 degrees Celsius నుంచి -55 degrees Celsius ఓకే అండ్ దీని యొక్క మేజర్ గ్యాసెస్ ప్రెసెంట్ N2O3 O2 ఓకే. సో N2O3 O2 సో ఇది అండ్ నెక్స్ట్ రీజియన్ సో N2O2 CO2 H2O3 సో ఈ గ్యాసెస్ దీంట్లో దొరుకుతాయి. And the next one is stratosphere. Stratosphere. So this stratosphere యొక్క altitudes range 11 to 50 kilometers and the temperature range of stratosphere is -56 to -2. ఓకే. సో దీనిలో దొరికే ఈ ప్రాంతంలో ఉండే ముఖ్యమైన వాయువులు సో ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన వాయువులు ఏంటంటే O3 ఓకే అండ్ మెసోస్ఫియర్. సో మెసోస్ఫియర్ ఈజ్ 50 to 85 kilometers ఆల్టిట్యూడ్స్ రేంజ్ 50 to 85 kilometers altitude range.
and minus 2 to minus 92. Minus 2 to minus 92, temperature range. Okay, so the methane gas is mainly O2 and NO. And another region is thermosphere or ionosphere. Thermosphere altitude ranges is 85 to 500 kilometers. The temperature range of thermosphere is minus 92 to minus 92 నుంచి 1800 డిగ్రీ సెల్సియస్. సో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే ముఖ్యమైన వాయువులు ఏంటంటే O2, O, and NO. ఓకే, సో ఈ విధంగా మన వాతావరణంలోని ముఖ్య ప్రాంతాలలో ఆయా ప్రదేశాలలో ముఖ్య వాయువులు, సో ఈ విధంగా నడుస్తుంది జరిగింది. సో ఇక్కడ స్ట్రాటోస్ఫియర్ లో ఉన్న ఓజోన్ O3 అణువులు, సో సూర్యుడి నుంచి వచ్చే అతి తీవ్రమైన వికిరణాలను శోషించుకుని సో తాము ఆక్సిజన్ అణువు O2 గాను అండ్ అలాగే ఆక్సిజన్ పరమాణు ఓలు అంటే ఆక్సిజన్ పరమాణు ఓలుగాను సో వికిరణ మిట్స్ డీకంపోజ్ అయిపోతుంది. సో ఈ విధంగా 15 నుంచి 30 కిలోమీటర్లు ఎత్తున ఒక రక్షణ కవచం మాదిరిగా ఓజోన్ పొర అనేది సో కాపాడుతుంది. మనం ఈ డ్రా చేసినప్పుడు చూసాం. సో ఇక్కడ సూటిగా అతి తీవ్రమైన కిరణాలు సో మన మీద పడకుండా అది రక్షిస్తూ ఉంటుంది. సో ఈ అతి తీవ్రమైన కిరణాలు 0.3 μ కంటే తక్కువ వేవ్లెంత్ కలిగిన వికిరణాలు కనుక సో ప్రోటోప్లాజం మీద పడితే చాలా తీవ్రమైన హాని అనే దాన్ని కలెక్ట్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్ట్రాటోస్ఫియర్ మరియు ట్రోపోస్ఫియర్లు సో రెండింటిలోనూ ఓజోన్ వాయువు తగినంత పరిమాణంలో ఉంటుంది, తగినంత పరమాణువులో అది ఉంది. సో ఈ ఓజోన్ వాయువు అనేది అతి తీవ్రమైన కిరణాలను శోషించుకుని సో మన యొక్క భూమి మీద జీవజాలాన్ని కాపాడుతూ ఉంటుంది, కాపాడుతుంది. సో ఇక్కడ ఈ అల్ట్రావైలెట్ రేస్ యొక్క సో దుష్ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయో మనం సో అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఈ అతి నీల లోహిత ఎమిషన్ అంటే అల్ట్రావైలెట్ వికిరణాల వల్ల డిఎన్ఏ అణువులకు హాని అనేది కలుగుతుంది. సో ఈ అతి నీల లోహిత కిరణాలు అనేవి డైరెక్ట్గా మన మీద పడిపోతే సో దానివల్ల మెయిన్గా డిఎన్ఏకి సంబంధించి సో హాని అనేది కలుగుతుంది. డిఎన్ఏకి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఓజోన్ లేకపోతే సో ఈ ఓజోన్ లేయర్ కనుక లేని పక్షంలో ఈ సూటిగా భూమిని తగ్గే ఈ యూవీ కిరణాల వల్ల సో కొన్ని హానికరమైన ప్రభావాలు అనేవి సో మానవులకి కానీ అంటే భూమి మీద జీవించే ప్రతి జీవికి సో కొన్ని హానికరమైన ప్రభావాలు అనేవి రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఒకవేళ ఈ ఓజోన్ పొర కనుక లేకపోయి ఉంటే లేని పక్షంలో యూవీ కిరణాలు డైరెక్ట్గా తాకిస్తే సో ఎలాంటి హానికరమైన ప్రభావాలు వస్తాయో చూద్దాం. సో ఒకటి దాంట్లో సంబంధించిన కొన్ని హానికరమైన ప్రభావాలు చూస్తే ఒకటి సో మానవులకు సంబంధించి స్కిన్ క్యాన్సర్ వ్యాధి. సో మనకు సంబంధించి స్కిన్ క్యాన్సర్ అంటే ఈ చర్మ క్యాన్సర్, ఈ స్కిన్ క్యాన్సర్ వ్యాధి సోకడం అనేది సో మరింతగా పెరిగిపోతుంది.
అలాగే ఇంకోటి సో మానవ మరియు వృక్ష జాతుల యొక్క జీవనానికి కలిగే హాని కూడా సో మరింతగా అంటే ఎక్కువైపోతుంది సో మరింతగా ప్రబలుతుంది ఓకే సో అలాగే ఈ కిరణజన్య సంయోగ క్రియ ఈ కిరణజన్య సంయోగ క్రియ జరిగే రేటు ఈ రేటు కూడా అంటే ఈ రేటు మరియు దాని యొక్క సామర్థ్యం ఈ రెండు తగ్గిపోవడం జరుగుతుంది ఈ రెండు తగ్గిపోతాయి చూడండి అలాగే ఈ ప్రపంచం మొత్తం మీద వాతావరణం అనేది సో చేంజ్ అయిపోతుంది వాతావరణం అనేది మారిపోతుంది సో ఈ వాతావరణ ప్రపంచ వాతావరణం అనేది వేడెక్కడ అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది సో మరింతగా వేగవంతం అయిపోతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ కనుక మరింతగా వేగం అయిపోతే సో ఈ వాతావరణం వాతావరణం మీద డిపెండ్ అయ్యే బతికే ప్రజలు కానీ భూమి మీద బతికే ప్రజలు కానీ సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాధులు తొందరగా వ్యాధులు అనేవి తొందరగా రావడం సో వ్యాధుల వల్ల ఎక్కువ ఇబ్బంది కలగడం కూడా మనం సో అబ్జర్వ్ చేస్తాం సో ఇక్కడ ఈ ఓజోన్ లేయర్ అనేది కనుక లేకపోతే సో స్కిన్ క్యాన్సర్స్ వస్తే మానవులకైతే స్కిన్ క్యాన్సర్స్ అలాగే వృక్షాలకైనా జంతువులకు కానీ మానవులకు కూడా సో అనేక వ్యాధులు అనేవి రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది ఓకే సో ఈ విధంగా ఈ ఓజోన్ లేయర్ అనేది ఈ అల్ట్రావైలెట్ కిరణాల వేడి నుంచి తగ్గించడం జరుగుతుంది సో అది కనుక లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా పెరిగిపోతుంది గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతే వాతావరణం మారిపోతుంది వాతావరణం మారిపోతే గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది అంటే వాతావరణం బాగా వేడెక్కిపోవడం వాతావరణం ఎప్పుడైతే బాగా వేడెక్కిపోతుందో సో వాతావరణంలో మార్పులు వచ్చేస్తాయి సో అనేక ఇబ్బందులు అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అన్ని ప్రాంతాలలోనూ అంటే ఆల్ లివింగ్ బీయింగ్స్ గల ఈ అన్ని ప్రాంతాలలోనూ గల పునరుత్పాదక అణువులకు సంబంధించిన డిఎన్ఏకు కానీ ఈ డిఎన్ఏకు కూడా హాని అనేది కలగడం జరుగుతుంది సో ఇక్కడ ద డ్యామేజ్ ద డిఎన్ఏ ఆఫ్ రీప్రొడక్టివ్ మాలిక్యూల్స్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఓకే సో ముఖ్యంగా డిఎన్ఏకి సంబంధించి కూడా వ్యాధులు అనేవి వచ్చి సో డిఎన్ఏ లెవెల్స్ పడిపోయి సో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఓకే సో ఈ విధంగా ఈ ఓజోన్ పొర కనుక లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఓజోన్ పొర ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి కూడా మనల్ని ఓజోన్ లేయర్ అనేది మనం చాలా సేవ్ చేస్తుంది చాలా రక్షిస్తుంది అని కూడా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఈ ఓజోన్ పొర మీద ఈ క్లోరోఫ్లోరోకార్బన్ల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది సో ఏ విధంగా ఉంది అంటే ఈ పొరుగులు దిండ్లు పరుపులు కానీ దిండ్లు కానీ అలాగే ఫోమ్స్లోను కూడా సో అండ్ అలాగే ఎయిరోసోల్స్లోను అలాగే ద్రావకాలలోను ఓకే ఎయిర్ కండిషన్లు రిఫ్రిజిరేటర్లోను ఇంకా సో ఇంకా ఆధునిక యుగంలో వాడే అనేక పదార్థాలలో ఈ క్లోరోఫ్లోరోకార్బన్లు అనేవి ఎక్కువగా వినియోగింపబడుతున్నాయి ఓకే సో వీటి వల్ల ఓజోన్ పొర అనేది కూడా దెబ్బ కూడా తింటుంది దీనివల్ల ఓజోన్ పొర అనేది దెబ్బతింటుంది అండ్ అలాగే నాశనం కూడా అయిపోతుంది సో ప్రపంచం మొత్తం మీద ఇప్పటికే 5% మించి ఎక్కువగా ఓజోన్ పొర అనేది తగ్గిపోవడం ఇప్పటికే 5% కంటే మించి ఓజోన్ పొర అనేది తగ్గిపోవడం ఇప్పటికే జరిగింది ప్రపంచం మొత్తం మీద ఈ ఓజోన్ పొర కనుక లేకపోతే ప్రపంచం అనేది అతలాకుతలం కూడా అయిపోతుంది ఓకే సో ఇక్కడ ఈ ఓజోన్ పొర తగ్గిపోవడాన్నే ఓజోన్ పొరకు చిల్లు పడింది అని కూడా మనం అంటూ ఉంటాం ఓకే ఈ ఓజోన్ పొర తగ్గిపోవడాన్ని మనం ఓజోన్కి చిల్లు పడింది ఈ ఓజోన్ పొరకు అనే దానికి చిల్లు పడి ఓజోన్ తగ్గిపోతుంది అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం సో ఈ ఓజోన్ పొర కనుక లేకపోతే సో ఇలాంటి అనేకమైన వ్యాధులు అనేకమైన డిసీజెస్ అలాగే మానవేతర మానవులకు కానీ వృక్షాలకు కానీ జంతువులకు కానీ చాలా హాని అనేది కూడా
జరుగుతుంది, చాలా బలమైన హాని అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది దక్షిణ ధ్రువం వద్ద చాలా ఎక్కువగా అంటే గరిష్టంగా, సో ఈ ఓజోన్ పొర అనేది ఈ దక్షిణ ధ్రువం వద్ద, ఓకే, సో అది ఈ గరిష్టంగా జరగడం, అలాగే అక్కడ 50% కంటే పైగా ఈ ఓజోన్ పొర అనేది సో చిల్లు పడటం కూడా జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఈ ఓజోన్ పొరకి, ఈ ఓజోన్ పొర అనేది ప్రపంచం మొత్తం మీద తగ్గిపోవడం, ఓజోన్ పొరకి చిల్లు పట్టడం అనేదాన్ని మనం విరివిగా వాడుతూ ఉంటాం. సో ఇట్లా ఓజోన్ పొరకు చిల్లు పడటం వల్ల సో అధిక పరిమాణంలో ఈ అల్ట్రావైలెట్ కిరణాలు అనేవి, ఈ అల్ట్రావైలెట్ వికిరణాలు సూటిగా వచ్చి సో ఎర్త్ మీద పట్టడం జరుగుతుంది, అంటే భూమి మీద పట్టడం జరుగుతుంది, భూమి మీద పడిపోతుంది. సో దానికి పర్యవసానంగా అనేక దుష్ప్రభావాలు సంభవించి చివరకు మానవ జాతి, జంతు జాలము, వృక్ష జాతి అండ్ అలాగే సముద్ర అంతర్భాగంలోని జలదేవరాశి మొత్తం కూడా అంతా తుడిచిపెట్టుకుపోయే పెను ముప్పు అనేది కూడా పెంచి ఉంది అని కూడా మనం దీని ద్వారా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ గడ్డు సమస్యను ఒక్కటే పరిష్కారం, అంటే ఇలాంటి గడ్డు సమస్యకు ఒకటే పరిష్కారం, సో అదేంటంటే అది క్లోరో ఫ్లోరో కార్బన్లకు ప్రత్యామ్నాయాలు, అంటే సబ్స్టిట్యూట్స్, ఈ క్లోరో ఫ్లోరో కార్బన్లకు ప్రత్యామ్నాయాలు వాడటం మరియు ఈ సిఎఫ్సి వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తే, సాధ్యమైనంత వరకు తగ్గిస్తే ఈ ఓజోన్ లేయర్ అనేదానికి అలాగే మానవ జాతిని, జంతు జాలానికి, వృక్ష జాతిని, సముద్ర అంతర్భాగంలో ఉన్న జలజీవ రాశులకు కూడా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా ఉండడానికి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడానికి సో అవకాశం అనేది ఉంది. సో ఆల్రెడీ మనం టేబుల్ చూసాం, స్ట్రాటోస్ఫియర్, స్ట్రోపోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్ ఎలా ఉంది అని. ఓకే, సో ఈ ఓజోన్ లేయర్ కనుక అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, సో మరొకసారి చెప్పుకున్నాం, ఈ ఓజోన్ లేయర్ని మనకి అంటే లైట్ మనకి కళ్ళు అంటే మనకి కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి, సెన్స్ ఆర్గాన్స్, సో చాలా ముఖ్యమైన ఆర్గాన్స్, అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అండ్ అలాగే వాటి వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐస్ ఉన్నాయి, మన కళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి, సో మనం దేన్ని చూడలేము, సో దేన్ని చూడలేము అంటే మొత్తం శూన్యం, సున్నా. మనంతటా మనము సో పని చేసుకోవాలి అంటే అది ముఖ్యంగా అది ఏంటి, అది చాపీసా టస్ట్ అనేది ఏంటో మనం చూస్తేనే మనకు తెలుస్తుంది. అలాగే సో చెవులు, ముక్కు, సెన్స్ ఆర్గాన్స్, ఆల్కన్, సో ఇలాంటివి లేకపోతే మనకి ఎంత ప్రాబ్లం అవుతుందో. ఈ ఓజోన్ లేయర్ అనేది కూడా, ఈ ఓజోన్ పొర కూడా, ఈ ఓజోన్ పొర అనేది కూడా లేకపోతే భూమికి అంతకంటే ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కన్ను లేకపోయినా ఇంకొక కన్నుతో అయినా చూడగలము కానీ, సో ఓజోన్ పొర అనేది కనుక డ్యామేజ్ అయితే భూమి అంటే ఉన్నాయి, అంటే మనుషులు, జంతువులు, వృక్షాలు. ఓకే, సో ఇవన్నీ భూమి పోతే ఇవన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి, అంటే మొత్తం అంతరించిపోతుంది. ఓకే, సో అందుకని ఈ క్లోరో ఫ్లోరో కార్బన్ యొక్క వాడకాన్ని తగ్గిస్తే కొంచెమైనా ఈ ఓజోన్ లేయర్ అనే దానికి చిల్లు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఈ ఓజోన్ లేయర్ వాతావరణానికి, ఈ ఓజోన్ లేయర్ వల్ల వాతావరణానికి కలిగే మంచి ఫలితం ఏంటి అనేది సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో అండ్ అలాగే ఈ క్లోరో ఫ్లోరో కార్బన్ యొక్క ప్రభావం కూడా ఓజోన్
ఓజోన్ లేయర్ మీద ఎంత మాత్రం ఉంది, ఓజోన్ లేయర్ పట్ల ఎంత మాత్రం వీటి యొక్క దుష్ప్రభావం అనేది ఉంది అనేది మనం ఈ ద్వారా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ ఎఫెక్ట్ ఆఫ్ క్లోరో అండ్ ఫ్లోరో కార్బన్స్ ఆన్ ఓజోన్ లేయర్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.